వృషభ రాశి వాళ్ళకి 1వ తారీఖు ఏప్రిల్ నెల 2023 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ నెల 2023 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు, శుక్రుడి యొక్క స్థానం వృషభ రాశిలోకి 7వ తారీఖు నుంచి రావడం జరిగింది. శుక్రుడు ఈ విధంగా 7వ తారీఖు వృషభ రాశిలోకి రావటం ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, గొప్ప అదృష్టవంతులుగా ఉంటారని చెప్పేసి ఘంటా పతంగా చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో కాస్త అశాంతి, పిల్లల చదువు విషయంలో కొంత అశ్రద్ధ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగా అందుతుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారని చెప్పవచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి 16వ తారీఖు ఏప్రిల్ నుంచి అస్సలు బాగోలేదు. ఏది ఖర్చు పెట్టినా స్థిర చర ఆస్తుల మీద నష్టాన్ని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. 15వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో విలువైన వస్తువులు కొనడం లాభదాయకంగా ఉంటుంది. సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. అలాగే చేసే ఆలోచనలు కొన్ని నెగిటివ్ ఉంటాయన్నమాట, దాన్ని రాకుండా చూసుకోవటం, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించటం, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఇంకా కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించడం చాలా చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ చూసుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. శత్రువుల మీద పై చేయి కలిగి ఉంటారు, శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఈ వారం నెలంతా కూడా చక్కటి సాయుధ్య కలిగి ఉంటారు, చక్కటి కోఆపరేషన్తో అన్యోన్యంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైతే గొడవ పట్టుకుని ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారో వాళ్ళు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం ఎవరైతే భాగస్వామ్యంలో చేస్తున్నారో మంచి లాభాలతో ముందుకెళ్తారని చెప్పవచ్చు. ఇకపోతే అదృష్టం ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా తప్పకుండా పూర్తి చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వృషభ రాశి అంటేనే గొడ్డు పని చేసేవాళ్ళు అంటే వీళ్ళ గుర్తు చూశారు కదా, మీకు బఫెల్లో ఉంటుంది బర్రె. ఈ బర్రె అంటే ఏంటంటే అధికంగా శ్రమించేటువంటి గుణం అన్నమాట. కాబట్టి ఆ గుణం మీకు చాలా బాగా కనిపిస్తుంది, బాగా కష్టపడతారు, అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ నెలంతా కూడా మంచి వాతావరణం అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ ఏది వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావటం అనేకంగా చాలా బాగుందన్నమాట. కీర్తి ప్రతిష్టలు బాగా పెంచుకుంటారు. వ్యాపార పరిస్థితి కానీ చూసుకుంటే ఈ వారమంతా కూడా, ఈ నెలంతా కూడా 22 వరకు మీకు తిరుగు లేదండి. గతంలో చాలా రోజుల నుంచి మీకు వ్యాపారంలో ఎటువంటి ఎదురు లేకుండా వృషభ రాశి వాళ్ళు ఏకధాటిగా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. కానీ 22 ఎప్పుడైతే గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడో వ్యయంలో గురువు రావటం మీకు వ్యాపారంలో దెబ్బ తినటం, అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా డబ్బు పెట్టి తీవ్ర నష్టాన్ని గురి అవ్వడము మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండి తెలివిగా ఏ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించి చెయ్యండి. ఖర్చుల విషయంలో కానీ చూసుకుంటే మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మీరందరూ కూడా ఎక్కడ ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా కూడా పైన ఇచ్చిన నా నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను.